హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండ్రన తెలుగమ్మాయి. ఈరోజు నేను వచ్చేసి మిల్ మేకర్ మంచూరియన్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదని చాలా చాలా టేస్టీగా కుదిరింది నాకు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. సో మనం ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ రెసిపీని ఇంట్లోనే తయారు చేసి ఈజీగా పెట్టచ్చు అనమాట. చాలా టేస్టీ, హెల్దీగా కూడా ఉంటుంది. దీన్ని గ్రీన్ చిల్లీతో సర్వ్ చేసుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి ప్రాసెస్ కూడా చాలా తక్కువ అనమాట. మిల్ మేకర్ చాలా హెల్దీ అని కూడా. సో ఫస్ట్ నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాను. ఒక రెండు గుప్పిళ్ళు అనేది మిల్ మేకర్లో యాడ్ చేసుకున్నాను అనమాట అందులో. సో మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మిల్ మేకర్ అనేది పెద్దవి తీసుకున్నాను అనమాట. మీరు చిన్నవి తీసుకున్నా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది మిల్ మేకర్ ఇలాగ కొంచెం అటు ఇటు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. దించుకొని దీన్ని బాగా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది పెద్దగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో స్ట్రైన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి. సో మిక్సింగ్ బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ వాటర్ని బాగా స్ట్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా ఉందంటే మనం అది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది అనమాట, టేస్ట్ కూడా అంత బాగోదు. సో ఇప్పుడు కొద్దిగా వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా యూస్ చేయొచ్చు, మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. కార్న్ఫ్లోర్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వచ్చేసి కారం, 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలండి. మీకు ఇందులోనే ఇంకా బాగా కావాలి, ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కొద్దిగా చాట్ మసాలా వేసుకున్న కూడా బాగానే ఉంటుంది అనమాట. నేనైతే 1 టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇది ఒక మంచి క్రిస్పీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ క్లిప్ అనేది మిస్ అయింది అనమాట, సాల్ట్ యాడ్ చేశాను. సో ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా చూసారు కదండి, అందులో వాటర్ ఒక్క చుక్క కూడా మనకు అవసరం లేదు. అందులోనే వాటర్తోనే మనకు ఇలా సరిపోయింది అనమాట. సో ఇప్పుడు వేరే కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. మీరు ఇంకా మీకు అవైలబుల్ ఉంటే ఎక్కువ ఆయిల్ పోసుకొని డీ ఫ్రై చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్తోనే చేద్దాం అనుకోని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి, లేదంటే మాత్రం అది ఆయిల్ పీల్చేస్తుంది, సరిగ్గా బాగోదన్నమాట. సో కొద్దిగా అలా దూరం దూరంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, హీట్ అయిన వరకు ఉంచుకొని. సో చూసారు కదా ఎంత రెడ్డిష్ బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి నాకు మామూలుగా ఇలా ఫ్రై అయ్యాయి. సో ఇట్లా కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. మరి ఎక్కువ క్రిస్పీగా ఉంటే మనం తినేటప్పుడు బాగోదు అనమాట. సో ఇవన్నీ చేంజ్ చేసేసి తీసేసుకోవాలి పక్కకి. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా అలా కలర్ బాగా వచ్చిందో తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకున్నాను. సో అందులో పెట్టుకొని కొద్దిగా మనం ఆల్రెడీ అందులో ఫ్రై చేసిన ఆయిలే ఉండిపోతే అది ఇందులో వేసుకున్నానండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది అనమాట. సో ఆయిల్లో కొద్దిగా మనం కచ్చిపచ్చి కట్ చేసుకున్న గార్లిక్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట, ఉల్లికాడలు అంటారు కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ వేసుకున్నాను. ఇందులో మీ ఆప్షనల్ అనమాట, మీకు వెజిటేబుల్స్ ఏవి వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా సేమ్ అదే కొద్ది పెద్ద సైజులో తరుగుకొని వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక క్యాప్సికమ్ హాఫ్ అని వేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం వెనిగర్ వేసుకుంటే అది చాలా బాగుంటాయి ఇంకా. సో వెనిగర్ వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు అది క్రిస్పీనెస్ అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ వేసుకున్నానండి. ఒకటి సెచువానా సాస్ అంటారు, ఇది పిజ్జా సాస్ అని కూడా అంటారు. ఇంట్లో ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటా కేచప్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని కూడా హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మీకు తెలుస్తుంది కదా ఆవిరిలోనే ఎలా వస్తున్నాయి. సో అలా ఫ్రై చేసుకున్న వెంటనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ అనేది వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా పెద్ద బాండీలో ఉంటాయి కదండి బయట చేసే వాటిల్లో, వాళ్ళు అయితే టాస్ బాగా చేస్తూ ఉంటారు. మనం ఇలా కలిపేసుకోవాలి. సో అది ఫినిష్ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు మీరు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.